ఏంది కట్టేయండి, మరి నన్ను సావ కొడతారా ఉంచుతారా, ఈ దోమలేంది పావులేంది, ఈ మోరి నీళ్ళు ఈ నీళ్ళు నల్ల నీళ్ళు అని పెట్టుకుంటా, నన్ను గింత నాశనం చేస్తారు. నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు వచ్చి, నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు మొత్తం నీళ్ళు అన్ని ఇంట్లో వచ్చి ఉంటాను. ఇప్పుడు 6 నెలలు ఈ నీళ్ళతో నేనే గీయబట్టి 6 నెలలు నీళ్ళు ఈ కథ ఇదంతా ఏంది నాకు అంగడి ఎటన్న పోయొచ్చే వరకు మా ఇంట్లో నీళ్ళే మొత్తం పండుకున్నాం అన్న అది లేవు నీళ్ళు వెళ్ళుతున్నా ఇంట్లో చలి గింత అద్వానం గింత అపకీర్తి చేస్తారా గ్రామ పంచాయతీ కథ నేను అందులోనే ఉంటాయి ఈ మోరి నీళ్ళు పోయేదాకా నేను అందులోనే ఉండేస్తా ముళ్ళ ముట్ట చదురుకొని వస్తాను అని పట్టలో తెరువు నాలో తెరువు గ్రామ పంచాయతీ మొత్తానికి పట్టించుకుంటలేరు మా గురించి. మరి గ్రామ పంచాయతీ పట్టించుకోకపోతే మరి మేమేం చేస్తాం ఈ మోరి నీళ్ళతో మా ఇంట్లో వచ్చి ఉండబట్టే నీళ్ళేంది కట్టేయండి, మరి నన్ను సావ కొడతారా ఉంచుతారా, ఈ దోమలేంది పావులేంది, ఈ మోరి నీళ్ళు ఈ నీళ్ళు నల్ల నీళ్ళు అని పెట్టుకుంటా, నన్ను గింత నాశనం చేస్తారు. నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు వచ్చి, నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు మొత్తం నీళ్ళు అన్ని ఇంట్లో వచ్చి ఉంటాను. ఇప్పుడు 6 నెలలు ఈ నీళ్ళతో నేనే గీయబట్టి 6 నెలలు నీళ్ళు ఈ కథ ఇదంతా ఏంది నాకు అంగడి ఎటన్న పోయొచ్చే వరకు మా ఇంట్లో నీళ్ళే మొత్తం గింత అద్వానం గింత అపకీర్తి చేస్తారా గ్రామ పంచాయతీ కథ నేను అందులోనే ఉంటాయి ఈ మోరి నీళ్ళు పోయేదాకా నేను అందులోనే ఉండేస్తా ముళ్ళ ముట్ట చదురుకొని వస్తాను అని పట్టలో తెరువు నాలో తెరువు గ్రామ పంచాయతీ మొత్తానికి పట్టించుకుంటలేరు మా గురించి. మరి గ్రామ పంచాయతీ పట్టించుకోకపోతే మరి మేమేం చేస్తాం ఈ మోరి నీళ్ళతో మా ఇంట్లో వచ్చి ఉండబట్టే నీళ్ళేంది కట్టేయండి, మరి నన్ను సావ కొడతారా ఉంచుతారా, ఈ దోమలేంది పావులేంది, ఈ మోరి నీళ్ళు ఈ నీళ్ళు నల్ల నీళ్ళు అని పెట్టుకుంటా, నన్ను గింత నాశనం చేస్తారు. నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు వచ్చి, నా ఇంట్లో వస్తాను ఈ నీళ్ళు మొత్తం నీళ్ళు అన్ని ఇంట్లో వచ్చి ఉంటాను. ఇప్పుడు 6 నెలలు ఈ నీళ్ళతో నేనే గీయబట్టి 6 నెలలు నీళ్ళు ఈ కథ ఇదంతా ఏంది నాకు అంగడి ఎటన్న పోయొచ్చే వరకు మా ఇంట్లో నీళ్ళే మొత్తం గింత అద్వానం గింత అపకీర్తి చేస్తారా గ్రామ పంచాయతీ కథ నేను అందులోనే ఉంటాయి ఈ మోరి నీళ్ళు పోయేదాకా నేను అందులోనే ఉండేస్తా ముళ్ళ ముట్ట చదురుకొని వస్తాను అని పట్టలో తెరువు నాలో తెరువు గ్రామ పంచాయతీ మొత్తానికి పట్టించుకుంటలేరు మా గురించి. మరి గ్రామ పంచాయతీ పట్టించుకోకపోతే మరి మేమేం చేస్తాం ఈ మోరి నీళ్ళతో మా ఇంట్లో వచ్చి ఉండబట్టే